Hi guys, welcome to my channel. Name Channi. Very very good morning friends. Today's video is mummy valu velipothunna rojudi update chestunanu. Adi kuda full ga update cheyaledu endukante mittu enta darunanga etchadu telusa. Asalu షూట్ చేశాను కానీ నాకు ఎందుకో వాడు బాగా ఏడ్చింది, నాకు పెట్టబుద్ధి ఇవ్వలేదు, అందువల్ల అదొక్కటి పెట్టలేదు. సో మిగతాదంతా నేను అప్డేట్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలన్నీ సర్దుతున్నామన్నమాట. చెర్రీది కానీ మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, సో వాడి బ్యాగ్ కానీ మొత్తం అన్ని సర్దుతున్నాము. ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడంతా ఫిల్ చేసేస్తున్నాము, ఎందుకంటే లగేజ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ వాళ్ళు లగేజ్ అవుతుందని. అందువల్ల సర్దుతున్నాం అనమాట, ఇలాగ కొంచెం స్పేస్ క్రియేట్ చేసినట్టు చేసి సర్దుతున్నాను మొత్తం. చెర్రీ వచ్చేసి వాళ్ళ చెల్లికి, అంటే మా అక్క వాళ్ళ పాపకి అని చెప్పేసి గిఫ్ట్స్ కొన్నాడు. రాఖీ అది వస్తుంది కదా అని చెప్పి గిఫ్ట్స్ కొన్నాడు. అవి ఫోటో ఫ్రేమ్స్ అవి కొన్నాడు వాడు. అవి అన్నీ కూడా ఇలా సర్దుతున్నాను. ఆ తర్వాత చాలాసేపు ఇలా మాట్లాడుకుంటూ సర్దేశాము. ఈవినింగ్ అనమాట ట్రైన్ గరీబ్కి, వాళ్ళు బయలుదేరేది గరీబ్కి. వీళ్ళు ఇక్కడ నుంచి 5కు అలాగ 5:30 అలా స్టార్ట్ అవుతా అన్నారనమాట. సో దానికోసం మధ్యాహ్నం ట్రైన్లోకి డిన్నర్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను. మమ్మీ నేను Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేశాం కదా, ఆ రోజు మమ్మీ వాళ్ళు రిటర్న్ అయ్యారు. నేను ఇంకా కొంచెం లేట్గా అప్డేట్ చేస్తున్నాను, ఇంకా లైన్గా చేస్తున్నాను కదా అని దాని మీద శ్రావణ శుక్రవారం పూజ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇలా అప్డేట్ చేస్తున్నాను అనమాట. మిట్టుకి కెమెరా ఆన్ అయిందని తెలిస్తే చాలా వాడు వేషాలు అన్నీ ఇన్ని ఉండవు, బోల్డ్ అని వేషాలు వేస్తాడనమాట. అండ్ చెర్రీ ఆన్లైన్ క్లాసులకి ల్యాప్టాప్ అది తెచ్చుకున్నాడు కదా, అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాడు. ఇట్లాగా వాడు చాలా బాగా టైం స్పెండ్ చేశాడు. అండ్ పిల్లల్లో చాలా చేంజ్ వచ్చింది, నేను లిటరల్లీ చెర్రీలో చాలా చేంజ్ చూశాను. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, ఇంతకుముందులా ఉండేవాడు కదండి ఇప్పుడు చాలా, అంటే ఏమైనా అంటే ఇంతకుముందు ఫీల్ అయిపోయేవాడు అనమాట. బట్ ఈసారి అన్నీ అర్థం చేసుకొని చాలా బాగా టైం స్పెండ్ చేశాడు వాడు కూడా. అదిగో కొట్టుకుండా బయటకు రా, మనం ఎప్పుడు మళ్ళీ అంకపల్లి ఎప్పుడు వెళ్దాం, సూపర్. ఈ మధ్యలో వెళ్దాం మళ్ళా ఇప్పుడు వెళ్దాము అమ్మ, రిజర్వేషన్స్ మొత్తం క్యాన్సిల్ చేసి అమ్మా, మళ్ళీ తక్కువలో అన్ని మనకి కూడా కలిపి నాన్నకి నీకు నాకు కలిపి కూడా రిజర్వేషన్స్ చేయించి అందరం కలిసి వెళ్ళిపోదాం. నేను అనకపోయిన బాగా మిస్ అవుతున్నానమ్మా, మిస్ అవుతున్నట్టున్నానమ్మా నేను. సో మిట్టు కబుర్లు అలా ఉన్నాయన్నమాట, మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చాలాసేపు గోల్ పెట్టాడు. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పిన తర్వాత వాడు కొంచెం కూల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఇంకా మనకైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు లేదంటే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోతే బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడైతే ఇంకా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంకొక విషయం ఏంటంటే, నేను మమ్మీ వాళ్ళు వీడియో పెట్టినప్పుడల్లా మీరు కామెంట్స్ అవి పెడుతున్నారు, మీ అత్తవారు వాళ్ళు రారా అది ఇది అని చెప్పి. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్, నేను డిస్టర్బెన్సెస్ అవి ఉన్నాయని చెప్పాను కదా, అవి క్లియర్ అయినప్పుడు వాళ్ళు కూడా వస్తారు. ఇంతకుముందు వచ్చారు ఒక 2-3 సార్లు, వస్తే ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. నేను మమ్మీ వాళ్ళని రమ్మని పిలవలేదు, వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళకి ఇష్టపడి వచ్చారు. మాతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే వాళ్ళే వస్తారు కదా. ఎవరిని బతిమాలి చేసినా సరే ఎవరికి తోస్తే వాళ్ళు వస్తారు తప్ప మనం ఫోర్స్ చేయలేం కదా. అది అది. అండ్ ఇంకొకటి అదే చెప్దాం అనుకున్నాను నేను. ఎవరు ఇప్పుడు వాళ్ళని అడిగినంత మాత్రాన వాళ్ళు వచ్చేయాలని రూల్ లేదు. అండ్ వీళ్ళు నేను అడిగితే రాలేదు, ఎవరు నచ్చితే వాళ్ళు వస్తారు, ఎవరు టైం స్పెండ్ చేయాలనుకుంటే ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు వస్తారు అంతే. ఓకేనా, ఇది క్లారిటీగా నేను చెప్దాం అనుకున్నది ఈరోజు వీడియోలోని. ఒకళ్ళు రాలేదని వచ్చిన వాళ్ళని మనం బాగా చూసుకోకుండా ఉండే కంటే వచ్చిన వాళ్ళని హ్యాపీ, ఎవరు వస్తే వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం చాలా చాలా మంచి విషయం అనమాట. సరే
సో ఈ రోజు మమ్మీ వాళ్ళు గోయింగ్ టు అనకాపల్లి. ఏ బిట్టు నాన్న పిలుస్తున్నారు. ఎవరు? ఏంటో మావి ఫస్ట్ మా చాందిని అంటే మేము మిగతావాళ్ళు చాందిని చూస్తున్నాం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా నిజంగా ఇది ఫ్యాక్ట్ చెప్తున్నాను అదే వేరే మాట్లాడట్లేదు నన్ను చాని చూస్తే నాకు ఎంతో డాడీ స్పీచ్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు చాలా బాగుంటుంది చాని చూస్తే నాకు ఒక రంగా ఆనందం ఆ పది రోజులు కూడా ఎంజాయ్మెంట్ అంతే అన్ని మన నుంచి వస్తే ఇంకా ఉత్సాహంగా ఇంకా హుషారుగా ఉంటది అన్నమాట అది నేను ఇన్స్టాగ్రామ్ లో క్యూఎండే పెట్టాను కదా మమ్మీది నాదిని సో అది చూసిన తర్వాత అది చేస్తుంటే డాడీ నా గురించి క్వశ్చన్స్ ఏం రాలేదా మీరు మీదే చెప్తున్నారు నేనేం చెప్పొద్దా అని చెప్పేసి అడిగారు అనమాట అందువల్ల ఒకసారి డాడీ మాట్లాడు డాడీ అని చెప్పి చెప్తున్నాను అనమాట సో అది చెప్పు అంతేనండి ఇంకా ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది మా మనవడు చూసి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం మళ్ళీ కార్తీక మాసం ఎప్పుడు వస్తారు కాదు దేవుడు కార్తీక మాసం అప్పుడే వస్తారు మా పండుగ పండుగ ఉంటది అన్నమాట వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పండగలాగే ఉంటది మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా పండగలా ఉంటది అక్కడ ఇంకా అక్క వాళ్ళందరూ కూడా ఉంటారు కదా ఇంకా పండగలా హ్యాపీగా దేవుళ్ళు వచ్చినట్టుగా అది ఒక చూడు ఫ్యామిలీ లాగా ఉంటుంది వినాయకుడు జిల్ జిల్ జిగేలు వినాయకుడు మమ్మీ లక్ష్మీదేవి నాన్నే చూడు అబ్బా అలా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు సబ్స్క్రైబ్ కాదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా వస్తున్నా మూవీ రివ్యూలా చెప్పారు కదా ఇక్కడ ఛానల్ అదే చరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి 10 డేస్ నేను వంట బాగా చేశాను స్నాక్స్ బాగా చేశాను మీ మమ్మీ లాగా చేశాను నేను మీ మమ్మీలా చేశాను ట్రై చేయలేదు అంటే పావు బజ్జి అంటే ట్రై చేయలేదు అక్కడ ఎక్కువ దొరకవు కదా పావు బజ్జి ఇంకా ఎక్కువ ట్రై చేయలేదు నువ్వు నీ ఎక్స్పీరియన్స్ అది చెరీ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు ఆన్లైన్ క్లాసులు అసలు అటెండ్ చేయలేదు క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చునేవాడు ఆన్లైన్ క్లాస్ ముందు మా మమ్మీ వింటాను ఇప్పుడు అదంతా అవసరం మీ మమ్మీకి నేను చెప్పలేను కదరా కంప్లైంట్ లాగా ఉంటారు అందువల్ల వీడి సబ్స్క్రైబర్స్ చెప్పుకుంటున్నాం ఆన్లైన్ క్లాస్ మీ మమ్మీ వీడియో సరిగ్గా చూడదు ఆన్లైన్ క్లాసెస్ సరిగ్గా అటెండ్ చేయలేదు చెరి ఇద్దరు ఫుల్ కొట్టుకున్నారు మెయిన్ డిసిమ్ కొట్టుకున్నారు ఆ చక్కగా ఇద్దరు ఒక దగ్గరే పడుకున్నారు హ్యాపీగా అంతే ఇంకేముంటాయి బిందాస్ మళ్ళీ మనం అందరం కలిసి కార్తీక మాసంలో మళ్ళీ సూపర్ గా ఎంజాయ్ చేద్దాం ఓకేనా దేవుడి దగ్గర దేవుడికి దండం పెట్టుకుంటూ సూపర్ గా ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పకోడీ వేస్తున్నాను మేము అంటే శ్రావణ మాసం స్టార్ట్ అవ్వలేదు అప్పటికి ఇంకా మమ్మీ వాళ్ళు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే బయలుదేరిపోయారనమాట సో చికెన్ పకోడీ వేస్తున్నాను అండ్ ఆల్సో చికెన్ నగ్గెట్స్ ఉంటాయి కదా మనకి ఫ్రోజన్వి అవి కూడా ఫ్రై చేస్తున్నా ట్రైన్లోకి అండ్ ఇక్కడ ఈవినింగ్ తినడానికి అండ్ ఆల్సో ట్రైన్లోకి కలిపి ఫ్రై చేస్తున్నాను అండ్ బయట నుంచి తీసుకొచ్చారు ప్రవీణ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట సో అది కూడా ప్యాక్ చేసేస్తున్నాను సో ఈరోజు వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకా తర్వాత అంతా నార్మల్గా వదిలేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా టేక్ కేర్ బాయ్ వచ్చిందా అమ్మమ్మ
మరి అమ్మమ్ డబ్బులు ఇవ్వలేదని చెప్పు. నేను చెప్పా అమ్మా డైరెక్ట్ తీసుకొద్దు ఇచ్చి. ఎలా తీసుకొచ్చా మిట్టు? అలవాటు ఉండకూడదు డాడీ. కాదు నీకు అమ్మమ్మ చెప్పిందా ఇస్తానని ఇంతకు ముందు? నాకు వంటగదిలో చినబడింది అమ్మమ్మ డబ్బులు ఇస్తానన్నావు అని అడిగాడు వాడు. అలవాటు అయిపోయింది నీకు అయినా చూడు. హుండీలో వేయడానికి ఇప్పటి నుంచి ఎందుకు? అనకాపల్లి వెళ్ళిన తర్వాత అడగచ్చు కదా. ఏమైనా చెప్తే నమ్మేలా చెప్పు. దా ఇదిగో మళ్ళీ ఇచ్చేదాన్ని తీసుకోవడం ఎందుకు? అడిగి తీసుకోవడం ఎందుకు? ఉంచుకో ఉంచుకో మరి తాతయ్య మళ్ళీ ఇదైపోతారు. చూడు అతి బిల్లు పెడతాడు చూడు. వాషింగ్ మిషన్ లో పోద్ది బిల్లో పిల్లో కవర్ తో పాటు లోపల నా బ్లూ పర్స్ లో పెట్టు. అది చూడు చూడు అది చూడాలనుకుంటున్నాడు. నీ బట్టలు చదివేదాన్ని నేనే ఏ మిట్టు అది ఆడి తెలుసమ్మా ఎక్కడ దాసుకోవాలి. ఇంకొకసారి అడిగే వంటి డబ్బులు నేను ఊరుకోను మిట్టు. ఎవరేమన్నా ఊరుకోను నేను. కావాల్సింది కొనట్లేదా ఇంకెందుకు డబ్బులు? మాస్క్ పెట్టుకోండి అవునట్టు శానిటైజర్ మాస్క్ ఏమైంది ఏమైంది తప్పు. అమ్మమ్మ కిస్ పెట్టు అమ్మమ్మ కిస్ పెట్టు. ఎంతసేపు చూపిస్తుంది? 12 మినిట్స్. టూ మంత్స్ అంటే మళ్ళీ ఆడ క్యాలెండర్ పట్టుకొని నన్ను హడావుడు చేస్తుంది. మేము వెళ్ళి మనం మేము వచ్చేది మనం 4-5 మంత్స్ తర్వాత వెళ్తాం. మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకుంటావు? క్యాలెండర్ బాబు వద్దు నీకు నమస్కారం వద్దు. నువ్వు నా బుర్ర తినద్దు అసలు. లేదు బయట ఉన్నాయి ఉన్నాయి కొన్ని బయట. తెస్తున్నా ఏ బరువు ఏం లేదమ్మా. బరువు ఉండదు తాతయ్య నాకు డబ్బులు ఇచ్చారా? తాతయ్య కూడా అంతే ఇచ్చా. లేకపోతే నీకు డైజెస్ట్ అవ్వదు కదా. రెండు రోజులు అన్నం తినవు నువ్వు లేకపోతే. మిట్టు తగులుతుందమ్మా తగులుతుంది కంట్లో తగులుతుంది. బాయ్ మిట్టు. బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ చిరి. గాజుల మీద ఏం పడం లేట్టు. బాయ్ మిట్టుకున్నా. ఏ ఎటకారం ఎక్కువైపోతుంది మిట్టుకి. ఏ పడిపోతామ్మా. పిల్లలు
కాల్దర్ ఎట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటది? అలా ఉంది లోపల కాల్దర్ ఎట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటది? అలా ఉంది లోపల.